హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్ నేను మీ స్వప్న ఈరోజు మన ఛానల్ కొత్త రెసిపీ వచ్చేసి కొబ్బరి లవ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి మన ఇంట్లో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి అట్లా అవైలబుల్గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లలో బయట అలా వేస్తే పాడైపోతుంది కదండి ఇలా చేసి మనం స్టోర్ చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ అలా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేసుకోవాలో కొబ్బరి చూసేద్దాం చూసేద్దామండి తీసుకున్నాను ముందుగా వేసి మనం కొబ్బరి అంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు గీ వేసుకొని ఇట్లా బాగా వేయించుకోవాలండి మనకి కొబ్బరి అనేది బాగా వేగాలి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి నేనైతే రెండు టేబుల్స్ రెండు టేబుల్ స్పూన్ గీ వేసానండి అలానే ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మొన్న ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతానికి చాలా మంది టెంకాయలు కుట్ట ఉంటారు కదండి అయితే ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఎలానే చేస్తానండి నాకైతే చాలా బాగా వస్తాయి అందుకని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కోసం షేర్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఈ వంట అనేది మనం సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్లో షేర్ చేసానండి అలానే మీరు ఎవరైనా కొత్త వారు ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న అంతా కూడా మనం బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకుని నాలుగు యాలుక్కాయలు అలానే మనకి ఎక్కువగా తీపి ఎక్కువగా తినేవాళ్ళు అనుకున్న వాళ్ళైతే ప్రతి స్వీట్ ఎక్కువ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు తొట్లు వేసుకుంటే బెల్లం సరిపోతుందండి అలానే మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని అలానే ఒక ఆరు టేబుల్ స్పూన్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది పోసుకోండి ఇలా అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదంతా కరిగేంత వరకు మనం ఇలా తిప్పుతూ ఉండాలండి ఇలా కరిగిన తర్వాత చూడండి కొంచెం కరిగింది అనుకున్నప్పుడు ఇట్లా చిన్న చిన్నగా అదంతా కూడా పొంగుతూ వస్తుందండి ఇలా వస్తే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి మనం పాకం అనేది ఖచ్చితంగా పెట్టాలనేమి లేదండి ఇలా బుడగలు బాగా వచ్చి బెల్లం అంతా కరిగేంత వరకు ఉంటే సరిపోతుందండి ఇంకా ఈ స్వీట్ అనేది ఎవరైనా చేయొచ్చు చాలా సింపుల్ అండి మనకి పాకం రావాలి చూసుకోవాలి అనేది ఏమీ లేదు నా నేనైతే ఎప్పుడు చేసినా ఎలానే చేస్తాను అలానే ఆలుకాయలు పొడవులు కొంచెం నాలుగైదు ఆలువకాయలు కూడా వేసుకొని దంచి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఇట్లా బుడగలు వచ్చాయి సరిపోతుంది ఉంది అనుకున్నప్పుడు మనం ముందుగా తురుముకున్న మొత్తం కూడా తురుముకున్న కొబ్బరి అంతా కూడా వేసుకొని మంచిగా ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిదండి అలానే మనకి కిట్లో ట్వంటీ డేస్ పదిహేను రోజులు అలా స్టోర్ ఉంటుందండి ఈ ఉండలు అనేవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అని నాకు కామెంట్ చేస్తారు ఇప్పుడైతే వేడివేడిగా వేడి వేడిగా ఉందని చెప్పేసి ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇది మనం కొంచెం వేడి అనేది పోవాలండి లేకుంటే లడ్డులు చేసిన తర్వాత స్టోర్ చేసుకున్న తర్వాత అంతగా బాగోవు అందుకని చెప్పేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉన్న తర్వాత మనం కవర్ తీసుకొని మంచిగా గీ రాసుకొని ఇలా దగ్గరికి చుట్టుకోవాలండి మీకు ఇష్టమైతే మీరు వండలే చేసుకోవచ్చు లేదా మామూలుగా ప్లేట్ అంతా వేసుకొని ఇట్లా చెక్కైనా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే ఉండల్లాగా చేస్తానండి పైన కొంచెం జీడిపప్పు పలుకులు అనేవి కొంచెం మంచిగా అతికించుకోండి చాలా బాగుంటాయి అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ